దానికి సంబంధించిన పుస్తకాలు చదివి ఒకవేళ చదువు రాకుంటే ధర్మవేత్తలతో పండితులతో ప్రశ్నించి ఇంకా ఈనాటి కాలంలో ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఉపయోగించి ఏ విధంగానైనా సరే హజ్ యొక్క విధానాలు పద్ధతులు అన్ని వివరాలు మంచిగా తెలుసుకోవాలి. రెండోది మేలు విషయాల్లో సహాయపడే మంచి మిత్రుని వెంట వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ధర్మజ్ఞాని లేదా ధర్మజ్ఞాన విద్యార్థి తనకు తోడుగా ఉంటే మరీ మంచిది. మూడో విషయం, హజ్ ఉద్దేశం అల్లా అభీష్టాన్ని ఆయన సన్నిధానమును ప్రసన్నతను పొందుటయే ఉండాలి. వేరే దురుద్దేశాలు, ఇక నేను హజ్ నుండి వచ్చిన తర్వాత పెద్ద నాన్న నంబర్ నా యొక్క నేమ్ ప్లేట్ ఉంటుంది కదా హాజీ అని రాసుకుంటాను, ఇలాంటి పేరు ప్రఖ్యాతుల ఉద్దేశాలు ఉండకూడదు. అల్లా యొక్క ప్రసన్నత అభీష్టాలు అల్లా యొక్క సన్నిధానం పొందేటువంటి ఇఖ్లాస్ చిత్తశుద్ధి ఉండాలి. నాలుగో విషయం, వృధా మాటల నుండి నాలుకను కాపాడాలి. ఎందుకంటే హజ్ చేసే వ్యక్తి ఇంటి నుండి బయలుదేరాడంటే ఇక అతని యొక్క ప్రయాణం ఒక ఇబాదత్ లాంటిది. హజ్ యొక్క ప్రయాణం ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండే అతనికి హజ్ కు సంబంధించిన పుణ్యాలు రాయడం మొదలవుతాయి. అందుకొరకు ఎంత మంచి విషయాల్లో అతడు తన నాలుకను ఉపయోగిస్తే అంతే పుణ్యాలు పెరుగుతాయి. మరియు ఎంత తన నాలుకను అల్లాకు ఇష్టం లేని విషయాల్లో ఉపయోగిస్తాడో అంతే అతనికి పాపం ఉంటుంది. ఐదవది, ఎవరికి బాధ కలిగించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఆరవది, స్త్రీల గురించి ప్రత్యేకంగా పరదా చేయు విషయంలో జన సమూహం నుండి దూరం ఉండుటకు అన్ని రకాల ప్రయత్నం చేయాలి. రష్ ఎక్కువగా ఉంటుంది గనక ఎంత వీలైతే అంత ఆ రష్ నుండి తమకు తాము పర పురుషులకు తాకకుండా వారి మధ్యలో ఇరుక్కుపోకుండా కొంచెం దూరం దూరంగానే ఉండే ప్రయత్నం చేయాలి. ఒక మంచి పుణ్య కార్యంలో వెళ్ళారు కానీ ఈ సందర్భంలో ఎందరో వస్తారు, అల్లా హిదాయత్ ఇవ్వుగాక, ముఖాలను మొత్తం విప్పుకొని ఉంటారు. మరికొందరైతే వారి యొక్క మెడలు కనబడుతూ చేతులు పూర్తి పై వరకు కనబడుతూ ఈ స్థితిలో కూడా ఉంటారు, అల్లా హిదాయత్ ఇవ్వుగాక. అలా ఉండకూడదు. ఏడో విషయం, హాజీ తనకు తాను అల్లా ఆరాధనలో ఉన్నట్లు లోక సంచారములో కాదని భావించాలి. కొందరు హజ్ యాత్రికులు అల్లా వారికి సన్మార్గం చూపుగాక వారు హజ్ యాత్రను వినోద విహారమునకు ఫోటోలు వీడియోలు స్టేటస్లు స్నాప్చాట్ టిక్ టాక్ అన్నిట్లో రకరకాలుగా యాక్షన్లు చేసుకుంటూ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల కొరకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తారు కానీ తప్పు విషయం ఇది.